జై జై శంకర హరహర శంకర చిత్రకారుడు శిల్పి పిఎం శ్రీనివాసన్ తను చేస్తున్న ఒక పని కోసం నెల రోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజు అది ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన రోజు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ప్రపంచం మొత్తం గాఢ నిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది ఒకరు జగద్విఖ్యాతి చెందిన మహాపురుషులైన సన్యాసులు కాగా మరొకరు ప్రపంచానికి అంతగా తెలియని గొప్ప చిత్రకారుడు ఆ పరమ పవిత్రమైన గదిలో నూనె దీపపు వెలుగులో ఆ చిత్రకారునికి ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ సన్యాసి కళ్ళు అత్యంత తేజోవంతములై మెరిశాయి ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తితో సేవించావు క్రిందటి జన్మలలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు ఇది నీకు చివరి జన్మ నీకు సంప్రాప్తమైన ఈ దైవకలను వ్యర్థం చెయ్యకు ఇప్పటి నుండి కేవలం దేవతారూపాలను మాత్రమే చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి నీ ప్రతిభ అసాధారణమైనది నీకు జన్మత శిలాశాస్త్రము సాముద్రిక లక్షణము తెలుసు ఇక వేరే చదువు నీకు అక్కర్లేదు నీ దైవదత్తమైన కళ ద్వారా దైవత్వాన్ని అన్ని ఇళ్లలో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు అని ఆదేశించారు ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకొని బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన కాన్వాస్పై చిత్రించసాగాడు అది అంత సులువైన పని కాదు అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమే కుదిరే కార్యం నీ ఊహలకు ఎంత మాత్రము చింతించరాదు చిత్రించరాదు శిల్పశాస్త్రాన్ని అనుసరించి సాముద్రిక లక్షణంలో తెలిపిన ప్రకారం వివిధ శక్తులతో ఉన్న దేవతామూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి కొత్తగా వెలుగును ఏర్పాటు చేసుకోకుండా పరిమితమైన దీపపు వెలుగులో నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యాన స్థితిలో అగిపించే విశేషాలను మాత్రమే చిత్రించు నీ కుంచె కదలికల వల్ల ఆ మూర్తి యొక్క శక్తిని తేజస్సును కూడా నీ చిత్రాలలో చిత్రించగలుగుతావు అని స్వామివారు చెప్పిన విషయాలను ఎన్నడూ మరవలేదు తనకు గురువు దైవం మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి జీవితాంతం స్వామివారి ఆశీస్సులే ఊపిరిగా బతికాడు శిల్పి సంసారస్తుడు తన భార్య పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తురాలు ఆమె వయోభారం చేత మఠానికి వెళ్ళి పరమాచార్య స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరడం లేదు అందుకనే ఆమె పరమాచార్య స్వామి వారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తను కోరింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి శిల్పి వెళ్ళాడు కానీ స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు అటు ఇటు కదులుతూ శిల్పి సహనాన్ని భక్తిని పరీక్షిస్తున్నారు చివరికి అంతా ముగిసిన తరువాత శిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది తన భక్తికి పరాకాష్టలా మహాస్వామివారి కాలివేలు గోళ్లు మొదలుకొని వారి నుండి వెలువడే దివ్యకాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడికృతమైంది అది చాలా ప్రత్యేకమైన చిత్రపటం మహాస్వామివారి చూపులను అత్యంత సూక్ష్మమైన రంగుల్లో అందంగా చిత్రించాడు వేసుకున్న బిల్వమాలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకే ఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నబోయింది ఇంత అద్భుతంగా ఎప్పుడూ ఎవ్వరూ స్వామివారిని చిత్రించలేదు ఆ గదిలో కదలకుండా కూర్చుని చిత్రకారుడు గమనించి పూర్తయిన తరువాత ఆశీస్సులు అందించి మన పుణ్యవసమున దాన్ని బయలుపరిచారు చిత్రకారుడు శిల్పి కాన్వాసుపై కంచి పెరియవా శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో శిల్పి కుంచె నుండి జాలువారిన మహత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే అపార అపారకరుణా సింధుం జ్ఞానదం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జై శంకరా హరహర శంకరా